నా సెల్ ఫోన్ కి వాట్సాప్ కాల్ వచ్చినట్టుగా ఎవరైతే చెప్పిందో ఈరోజు నేను డీసీపీ వరంగల్ నా సెల్ ఫోన్ తో సహా వారి విచారణకు నేను హాజరవడం జరిగింది. ఆ సెల్ ఫోన్ ని నా సమక్షంలో పరిశీలించినప్పుడు ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి నుంచి ఇలాంటి వాట్సాప్ కాల్ కానీ ఫోన్ కానీ రాలేదని చెప్పి వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది. మా నియోజకవర్గాల సమయంలో మహేష్ అంటారా నా సెల్ ఫోన్కి ఒక వాట్సాప్ పంపించాడు, స్క్రీన్ షాట్ తీసి దాన్ని నేను ఓపెన్ కానీ దాన్ని చూడని దాన్ని ఇతరులకు షేర్ చేసే ఆస్కారమే లేదని చెప్పి వాళ్ళు నిర్ధారించుకున్నారు. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే కింద పడతాయి 20-22 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నవాడిని బాధ్యత కలిగిన పౌరునిగా ఇకపోయినా ఫోన్ చేసి అడిగిండు లేదని చెప్పిన, ప్రశాంత్తో చెప్పిన సంబంధాన్ని అడిగిండు లేదని చెప్పిన, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకు కూడా అడగడానికి నోరొస్తలేదు. ఎందుకంటే ఇది అక్రమంగా పెట్టిన కేసు కాబట్టి, అక్రమంగా పిలిచిన వారు కూడా కాబట్టి పోలీసులకు కూడా అందరూ పోలీసులు ఒకే రకంగా ఉన్నారు. ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు డ్యూటీ డిశ్చార్జ్ చేయాలని చెప్పి తాపత్రపడవారు ఇక్కడ కూడా వాళ్ళు పెద్ద అదేం లేదు. ఏం అడగానో అవి అడిగింది వాళ్ళందరూ కూడా సమాధానం ఇచ్చారు. బాధ్యత కలిగిన పౌరులు కాబట్టి చట్టం మీద వ్యవస్థల మీద ఇవాళ సంస్థల మీద నమ్మకం ఉన్నవాళ్ళు కాబట్టి 20 ఏళ్ళు ఆ వ్యవస్థలో బతికిన వాళ్ళు బతికిన వాళ్ళు కాబట్టి దాన్ని గౌరవించిన దాని మీద సంపూర్ణ విశ్వాసం ప్రకటించవచ్చు. ముఖ్యమంత్రి చేయని పద్ధతులలో ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా టెన్షన్లో ఉంటారు. ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు, మిగతా ఎగ్జామ్స్ కావచ్చు టెన్షన్లు ఉంటారని చెప్పి మొట్టమొదటిసారిగా ఎగ్జామ్స్ ముందు దేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలకి ధైర్యం చెప్పే పద్ధతి, పిల్లలు ప్రోత్సహించే పద్ధతి ఆ పార్టీలో ఉన్న వ్యక్తిని ఇవాళ పరీక్షపై చర్చలో గత అనేక సంవత్సరాలుగా పిల్లల హృదయాలను దోచుకున్నటువంటి మానేయుడు నరేంద్ర మోడీ గారు ఆ పార్టీలో పిల్లల భవిష్యత్తు కోరే పార్టీలో ఉంది, పిల్లల క్షేమం కోరే పార్టీలో ఉంది. నాలాంటి వారు ఇట్లాంటి పని చేయడం మొదలు చెప్పినా మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలారా ఇవాళ 9.5 గంటలకు పరీక్ష మొదలైతే 11 గంటలకో 11:30కో పేపర్ లీక్ అయిందనేటువంటి మాట అయితే ఉందో అది అబద్ధం.